హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ధ్యానం యొక్క మరిన్ని లాభాల గురించి తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏదో 50-60 ఏళ్ళు వచ్చాక ధ్యానం చేస్తారని మనలో ఒక అపోహ అనేది ఉంది. కానీ ధ్యానం గురించి మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, 5 ఏళ్ళు దాటిన పిల్లల నుండి ప్రతి మనిషి చివరి శ్వాస విడిచే వరకు ఈ ధ్యానం చేయవచ్చు అని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ధ్యానాన్ని చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేయటం వలన వారిలో ఏకాగ్రత పెరగడంతో పాటు వారు చిన్న వయసు నుండే మంచి చెడులను వారంతట వారే తెలుసుకునే జ్ఞానం వారి నుండి వెలువడుతుంది. సరైన మార్గంలో నడుస్తూ సరైన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి వారిలో ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులను, గెలుపు ఓటములను తట్టుకుంటూ జీవితంలో ధైర్యంగా నిలబడతారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. వీరు ఎప్పుడూ ఆధ్యాత్మికంగా ఆ దైవానికి కనెక్ట్ అయి ఉంటారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ దైవం కూడా వీరితో ఎప్పుడూ తోడుగా ఉంటుంది. వారు దేని గురించైనా గట్టిగా అనుకుంటే వారు ఎంతో సులువుగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. వారు చేసిన ధ్యాన శక్తి వలన వారు మాట్లాడే మాటల్లో ఫుల్ వైబ్రేషన్ ఉండటం వలన వారు మాట్లాడే మాటే ఒక శాసనంగా మారుతుంది. వారు జీవితాన్ని ఎంతో విలువలతో నింపుకుంటూ వారు జీవిస్తూ ఉంటారు. మన పిల్లల చేత చిన్నప్పటి నుండి ధ్యానం చేయించటం వలన వారికి మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతాం. ధ్యానానికి వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ధ్యానం చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ క్షణం నుండి ధ్యానం ఆరంభిస్తారని ఆశిస్తున్నాను.